ఏలూరు జిల్లా పోలవరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగలం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర విజయం కావాలని కోరుతూ యువగలంకు మద్దతుగా పోలవరం మండలం తేదేపే శ్రేణులు మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం పోలవరం నుండి బంగారమ్మ పేట వరకు భారీ ర్యాలీ నిర్వహించి దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ మాట్లాడుతూ యువనేత నారా లోకేష్ కొప్పం నుంచి ఇచ్చంపురం వరకు 4000 కిలోమీటర్లు నిర్వహిస్తున్న పాదయాత్రలో తేదీపే శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ, పోలవరం టౌన్ ప్రెసిడెంట్ పోతన శ్రీనివాస్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు డాకల్ నాగేశ్వరరావు, వాణిజ్య విభాగం అధ్యక్షులు గొబ్బ రాంబాబు, సర్పంచ్ సుబ్బారావు శ్రీరామ్మూర్తి, దొరబాబు, జే జితేంద్ర, టి సూర్యచంద్రం, జే సుబ్బారావు, రాజా, వినోద్, సత్యనారాయణ, రాంబాబు, సుభాషిణి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు పాదయాత్ర ప్రజల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, ప్రజా సమస్యల కోసం తెలుసుకొని పాదయాత్ర నిర్మాణం చేయడం జరిగింది. ఆయనకి ప్రజలు, తెలుగుదేశం పార్టీ వారు అందరూ సహకరించి ఆయన కార్యక్రమానికి విజయవంతంగా చేయాలని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోలవరం మండలం కుటుంబ సభ్యులందరూ ఆయనకి సుమారు 3 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దుర్గమ్మ గుడి దగ్గర సన్నిధిలోని ఆ మహానుభావుడికి ఎటువంటి ఆటంకం పడకూడదని, ప్రజల దృష్టి పడకట్ట విజయం అవ్వాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు. ప్రెసిడెంట్ అయితే మాత్రం సమస్య